తెలుగు ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పుకునే ప్రాంతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం మొదలు ఒకసారి మినహా మిగిలిన అన్నిసార్లు ఈ ప్రాంతంలోనే పసుపు జెండా ఎగిరింది. అలాంటి ప్రాంతంలో ఎన్నికల పండగని అంగరంగ వైభవంగా బెందాలం అశోక్ కూటమి సహకారంతో జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం ఎలా సాగుతుంది, నేపథ్యంలో ప్రజల ఆదరణ ఏ విధంగా ఉందో అశోక్ మాటలో తెలుసుకుందాం. సార్, మూడోసారి ఓటు వేయమని ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడో నాకు తెలిసి 1983లో పార్టీ స్థాపించినప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం ఈరోజు గ్రామాల్లో కనిపిస్తుంది. ఏ గ్రామాలకి ఈరోజు కూటమి అభ్యర్థిగా మూడోసారి బరిలో ఉన్నాను, ఏ గ్రామానికి వెళ్తున్నా అక్కడ విశేషమైనటువంటి స్పందన. ఈరోజు వాళ్ళు తిలకధారణ చేసి ఈరోజు హారతులు పలికి మళ్ళీ ఈ సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నా ప్రతి ఒక్కరు కూడా బాగా ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ ఇచ్చాపురం నియోజకవర్గం ఎప్పటిలాగే తెలుగుదేశం పార్టీ కంచుకోటను నిరూపించుకోవడం అని ఏమాత్రం డౌట్ లేకుండా చెప్పగలుగుతాం. నిన్నటి వరకు మీరు సూపర్ సిక్స్, ఈరోజు వరకు కంటిన్యూ అవుతున్నారు. సూపర్ సిక్స్ను ప్రజల్లోకి మరింత చేరువ చేసే ప్రయత్నం బెందాలం అశోక్ చేస్తున్నారు. కానీ నిన్నటి రోజు నుంచి వారు నవరత్నాలను మరింత నవీకరించి ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ప్రజలు ఏది నమ్ముతారంటారు? ఇక్కడ సింపుల్గా ఒక ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి 2019 ముందు ఆయన పాదయాత్రలో అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చారు. అందులో అమ్మఒడి అనేది ప్రధానమైనటువంటి ఆకర్షణ. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా అమ్మఒడి ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కలకు మాత్రమే ఇచ్చినటువంటి సందర్భం మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాను. అలాగే 15,000 రూపాయలు ఇస్తాను అన్నటువంటి అదే జగన్మోహన్ రెడ్డి కట్ చేస్తూ 13,000, కొంతమందికి 9,000 కూడా వచ్చినటువంటి సందర్భం ఉంది. సో ఈ 5 ఏళ్ల పాలనలో ఆయన చేసినవన్నీ తేటతెల్లమైనప్పుడు ఇంకా ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఎలా నమ్ముతారు అని మనం అనుకోవాలి. సో సూపర్ సిక్స్ అనేదానికి దరిదాపుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మేనిఫెస్టో లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి పట్టం కడతారని విశ్వాసంగా చెప్పగలిగారు. మీరు ప్రచారం హోరాహోరిక వైసీపీ కూటమి హోరాహోరీగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియా విజయ గారు మీ మీద ఒక విమర్శ చేశారు, కరోనా టైంలో భార్య భర్తలిద్దరూ ఇంటికే పరిమితమయ్యారని చెప్పి. ఆరోపణలు ఏమైనా వాస్తవం ఉందా? మీరు ఒకసారి చూసినట్లయితే వాళ్ళకి మేబీ వాళ్ళు గ్రామంలో లేకపోవటం లేకపోతే నియోజకవర్గంలో లేకపోవటం వలన వాళ్ళకి తెలియలేదు. కానీ ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు వ్యక్తిగతంగా వాళ్ళు సహాయ సహకారాలు ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి మంచినీళ్ళు అందించే కార్యక్రమం కానీ, కూరగాయలు అందించే కార్యక్రమం కానీ ఫోనుల ద్వారా, ఎందుకంటే కరోనా అనేటప్పుడు మేము కూడా కరోనా వల్ల ఎఫెక్ట్ అయినటువంటి బాధితులం. ఆ రోజు మేమందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సహాయ సహకార్యాలు, ఆఖరికి ఎవరైనా హాస్పిటలైజ్ అయితే డాక్టర్తో మాట్లాడి వాళ్ళకి బెడ్లు ఇప్పించే కార్యక్రమం కానీ, ఆక్సిజన్ ఇప్పించే కార్యక్రమం కానీ మేము పెద్ద ఎత్తున చేసాం. తెలియక, అవగాహన లేకపోతే వాళ్ళు చేయలేదు కాబట్టి దాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారో ప్రజలందరూ కూడా చూశారు. తర్వాత విమర్శిస్తేనే రాజకీయాల్లో మనగలుగుతాము అనుకున్నటువంటి నీచ సంస్కృతి ఈరోజు మా నియోజకవర్గంలో కూడా వచ్చిందని చెప్పుకోవడానికి కొంచెం బాధ అనిపిస్తుంది. మీరు చేయండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ఒప్పించండి, నమ్మించండి. ప్రజలు నమ్మితే మీరు గెలుస్తారు. అంతేగాని విమర్శ చేసినంత మాత్రాన మేము పెద్దవాళ్ళం అవుతాము అనుకుంటే ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు. అందుకని విమర్శకు ప్రతి విమర్శ సమాధానం కాదు, విమర్శకు మా విజయమే సమాధానం అవ్వాలని చెప్పి మేము ప్రయత్నిస్తాం. మీ ప్రాంతంలో వైసీపీలో జడ్పీ చైర్పర్సన్ ఉన్నారు, 2 రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మొన్నటి వరకు ఉండేవారు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు. వీరందరూ ఉంది, వారి క్వార్టరీ బిల్డ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కంచుకోట పదిలంగా ఉంది అని చెప్పే ధైర్యం ఉందా? భవిష్యత్తులో ఎమ్మెల్యే పరంగా ఎంపీ పరంగా ఎంత మెజార్టీ వస్తుందో అశోక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈరోజు మీరు చూస్తే ఏ గ్రామంకి వెళ్తున్నటువంటి విశేషమైనటువంటి స్పందన, పదవులు ఇచ్చినంత మాత్రాన పదవులు ఇవ్వటం వల్ల ఈ నియోజకవర్గానికి వనగూరినటువంటి ప్రయోజనం ఏంటి? ఒక జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో మీరు ఎన్ని కార్యక్రమాలు చేయగలిగారు? ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెచ్చినటువంటి రోడ్లకు మీరు మళ్ళీ శంకుస్థాపనలు చేసుకుంటున్నారు తప్ప మీరు ఏదైనా ఒక కొత్త కార్యక్రమం తీసుకుని వచ్చి ఈ నియోజకవర్గంలో స్టార్ట్ చేశారా? మీరు చెప్తున్న సోకాళ్ళు ఏదో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏదో జగన్మోహన్ రెడ్డి మదిలో పుట్టినటువంటి బిడ్డ లేకపోతే ఎక్కడున్నటువంటి డ్రింకింగ్ వాటర్ గురించి, ఇది కార్యక్రమానికి అంకురార్పణ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. మొన్న ఎప్పుడో కూడా నేను ఎక్కడో విన్నాను, నామినేషన్ కార్యక్రమంలో ఏదో సోంపేటకి సంబంధించినటువంటి, సోంపేట ఇచ్చాపురంకి కనెక్ట్ చేస్తున్నటువంటి రోడ్డు కూడా మేమే తెచ్చాము అని చెప్పి ఎందుకు ఆ రకమైనటువంటి ప్రలాపనలు చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు అని అంటే క్లియర్గా 2018లో వచ్చినటువంటి శాంక్షన్ అది అవునా కాదా అనేది మీరు రికార్డులు పరిశీలించి మీరు చెప్పండి.
అంతే తప్ప ఎవరికో పుట్టినటువంటి బిడ్డకు మనం సంకనెత్తుకుని ముద్దులాడినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది, ఈరోజు డిజిటల్ మీడియా యాక్టివ్గా ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఏ క్షణం కక్షణం జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. చైర్మన్ హోదాలు ఏం చేసుకోలేదంటారు, ఇచ్చేపురం కావడం ఖచ్చితంగా ఏమీ చేయలేదు. ఈరోజు అదనంగా వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి, ఈరోజు సాగునీరు సమస్యలు ఉన్నాయి, తాగునీరు సమస్యలు ఉన్నాయి, లేకపోతే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి రోడ్లకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు, మీరు ఏమైనా ఒకటి చేయగలిగిన పరిస్థితి ఉందా? పోనీ కనీసం గత ప్రభుత్వం, నేను ఎమ్మెల్యేగా మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెచ్చినటువంటి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ పనులు కూడా మీరు పూర్తి చేయలేదు. కనీసం ఆ రోజు 11 ఓపెన్ హెడ్ ఛానల్స్కు సంబంధించినటువంటి కార్యక్రమం మేము 4 కోట్లతో చేస్తే అది కూడా మీరు పూర్తి చేసే పరిస్థితిలో లేరు. ఈరోజు సాగునీరు సాగునీరు అని జగన్మోహన్ రెడ్డి ఏదో అద్భుతం చేశాడు అని చెప్తున్నారు. జలజీవన మిషన్లో వచ్చినటువంటి 4 బిల్డింగ్లు మీరు ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడైనా 80% పైప్ లైన్ వర్క్లు పూర్తయ్యాయా? ఏ ఒక్క ఇంటికైనా మీరు తాగునీరు అందించగలిగే పరిస్థితి ఉందా? మరి అది కాకుండా మీరు ఇంకేం చేశారు? ఏదో ఈరోజు ఎలక్షన్స్ రాగానే కొన్ని వర్గాలని, కొన్ని సామాజిక వర్గాలని తీసుకొని వచ్చి అక్కడ మీకు 5 లక్షలతో బిల్డింగ్ ఇచ్చేస్తాం, అలా అక్కడ మీకు ప్లేస్ ఇచ్చేస్తాం అని చెప్పడం తప్ప మీరు అదనంగా చేసినటువంటిది ఈ నియోజకవర్గానికి ఏంటి? ఇది నా సూటి ప్రశ్న. సో మీరు దీనికి సమాధానం చెప్పండి, నాకు అవసరం లేదు. మీరు ప్రజలకు సమాధానం చెప్పండి, నేను విమర్శ చేయట్లేదు. ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఇది చేశామని చెప్పండి. ఇప్పుడు మేము గ్రామంలో మేము తిరుగుతున్నాం, ఎక్కడికి వెళ్తున్నా సరే 70 సంవత్సరాలు ముసలైనా ఈరోజు నాకు పెన్షన్ రాలేదని చెప్పుకుంటున్నారు. మరి సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి మీ సంక్షేమ ప్రభుత్వంలో ఈరోజు 70 సంవత్సరాల వాళ్ళకి ముసలి వాళ్ళకి ఎందుకు పెన్షన్ రావాలి? రేపు మళ్ళీ 1వ తారీఖు వస్తుంది, దాన్ని ఎంత మోయడానికి సిద్ధంగా ఉన్నారు? ఖచ్చితంగానండి. సి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ రోజుకి కూడా తీరు మార్చుకోలేదు. ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలి అనేది, ఎందుకంటే మీరు చూడండి, టీచర్లని వైన్ షాపుల దగ్గర నిలబెట్టినటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. ఈరోజు సచివాలయ వ్యవస్థలు ఉన్నాయి. మీరు వాలంటీర్ని ఎందుకు రాజీనామా చేయించారు? వాలంటీర్లు అనేవాళ్ళు ప్రభుత్వం చేత నియమించబడినటువంటి కొంతమంది వ్యక్తులు కదా. మరి వాళ్ళు ఈరోజు రాజీనామాలు చేయించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ వ్యవస్థను ఈరోజు సిఎస్ గారు లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకొని ఇంటింటికి పెన్షన్లు ఇచ్చుండే కార్యక్రమం చేయొచ్చు కదా. వాలంటీర్లకి డైరెక్షన్స్ క్లియర్గా ఉన్నాయి, ఎలక్షన్ విధుల్లో మీరు పార్టిసిపేట్ చేయకూడదని. అందుకని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలే వాలంటీర్లు కాబట్టి వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయించి ఈరోజు ఎలక్షన్ విధులకు వాడుకుంటున్నాడు తప్ప, ఈరోజు మంచి చేయాలన్న మనస్తత్వం ఉంటే ఈరోజు ఆ కార్యక్రమం చేయరు కదా. సచివాలయ సిబ్బంది ఉన్నారు, ఖచ్చితంగా ప్రతి సచివాలయ సిబ్బంది కానీ తలుచుకుంటే ఈరోజు ఆల్రెడీ సెక్రటరీ వ్యవస్థలు ఉన్నాయి. గతంలో కూడా సెక్రటరీ వ్యవస్థల ద్వారా పెన్షన్లు ఇచ్చినటువంటి కార్యక్రమం గతంలో కూడా జరిగింది, మరి ఈరోజు ఎందుకు జరగట్లేదు? సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ క్రీడ, వికృతమైనటువంటి రాజకీయ క్రీడలో భాగంగానే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ నిన్న తెలుగుదేశం పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ప్రజలకు తెలుసు ఏం జరుగుతుంది అనేది. సో ఖచ్చితంగా ప్రజలైతే నమ్మే పరిస్థితిలో లేదు. రాజు గారు, మీరు చెప్పండి, ఇన్ఛార్జ్ హోదాలో ఈరోజు కూటమితో కలిసి తిరుగుతున్నారు, కూటమి గురించి ఈ ప్రాంతంలో ఈవీ ఓటింగ్ గురించి మీరేమైనా స్పందిస్తారు? కూటమి విజయవంతంగా నడుస్తుంది. సుమారు మనకు ఏదైతే నామినేషన్ రోజు, మా యాత్ర రోజే ఇంచుమించు 25,000 మెజార్టీ మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. అంటే ఇది సాధారణమైన విజయం కాదు, కూటమ విజయం. గడిచిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా ఎక్కువ ఓట్స్ మీరు సాధించారు ఇచ్చాపురంలో. ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అంతా పక్కగా జరిగిందా? టీడీపీకి సరే అంత ప్లాన్గా జరుగుతుంది? 100% ట్రాన్స్ఫర్ ఆల్రెడీ పూర్తి ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకుని వెళ్తున్నాం. జన సైనికులు ఆ రోజు ర్యాలీ రోజే వాళ్ళ తాలకు మద్దతు చూపించారు, దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇది మొత్తానికి ఇచ్చాపురం నియోజకవర్గంలో కూటమి సందడి కనిపిస్తుంది. ఏదైతే తమ 25,000 పైచులకు మెజార్టీతో ఈసారి విజయం సాధిస్తామని కూటమి తాలూకా అభ్యర్థి పెందాలను ఉపయోగిస్తున్నారు. ఇంకోవైపు భవిష్యత్తులో మరోసారి జగన్ తన వికృత క్రీడను కొనసాగిస్తారని, పెన్షన్లు అడ్డుకునే కార్యక్రమం యథార్థిగా కొనసాగుతుందని, కానీ విఘ్నులైన ప్రజలు ఎక్కడ తప్పు జరిగిందో ఆల్రెడీ గమనించారని అశోక్ చెప్తున్నారు. తప్పనిసరిగా ఇచ్చాపురంతో పాటు భవిష్యత్తులో కూటమి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుందని అశోక్ చెప్తున్నారు.